హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మనకు ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మందికి యూజ్ అవుతున్నా, కొంతమందికి యూజ్ కావట్లేదు. సో మనకు కొంచెం హెల్పింగ్ నేచర్ ద్వారా చేసే ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. సో అది ఎలా జరుగుతుంది, ఏంటి వీడియోని ఈరోజు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. సో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఒక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అయితే చాలా మందికి ఉపాధి లేదన్నమాట ప్రజెంట్ అయితే. సో అలాగే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఏదైతే మన ఫుడ్ సప్లైప్ కానీ అయితే కొంతమంది అనిమల్స్ హెల్ప్ చేస్తున్నారు మూగజీ వాళ్ళకు, ఇలాగ చాలా ప్లేసెస్ లో అలాగే చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మంది. సో చాలా హెల్ప్ చేయని వాళ్ళు చాలా మందికి ఫండ్స్ డొనేట్ చేస్తున్నారు. ఎలాగైతే మనకు పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్స్ అని చాలా మంది ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఎక్కువ మందికి సహాయం చేయడం కోసం వాళ్ళకి ఫండ్స్ డొనేట్ చేస్తున్నారు. మన ఆల్రెడీ సినిమా న్యూసెస్ లో కానీ లేకపోతే చాలా వరకు ప్రముఖులు కానీ చాలా సెలబ్రిటీస్ చాలా మంది ఇచ్చారనమాట. సో అలాగా మనం ఏదైతే ఆన్లైన్ చేసే మనీ చాలా వరకు రిలీఫ్ ఫండ్ కి వెళ్తున్నదా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు నేచర్ రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ కొన్ని కేసెస్ అనేవి నమోదయ్యాయి అనమాట. ఏదైతే మనకు పిఎం రిలీఫ్ ఫండ్ పంపించే అమౌంట్ పిఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళట్లేదు, దాని మధ్యలో మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కూడా క్లియర్ గా ఉందన్నమాట. సో దాని గురించి టాపిక్ ఈరోజు అనమాట. సో ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే, మనకు పిఎం అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి పిఎం కేర్స్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్బీఐ అని ఉంటుంది క్లియర్ గా. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది సైబర్ హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్ కానీ దాన్ని ఏం చేశారు అంటే పిఎం సేవ్ అని చేశారు, సారీ పిఎం కేర్ అని చేశారు, కేర్ ఎస్ తీసేసి కేర్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్బీఐ అని చెప్పి దాన్ని ఫిల్అప్ చేశారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పిఎం కి వెళ్ళాల్సిన ఫండ్స్ అని వీళ్ళు మిస్యూజ్ చేసేస్తూ దాన్ని పట్టుకున్నారనమాట పోలీసు వాళ్ళు రీసెంట్ గానే. సో చాలా మందికి కొన్ని వందల కోట్లు హెల్ప్ కోసం లేకపోతే చాలా నిరుపేదలకు అమౌంట్ పంచడానికి కోసం పిఎం మోడీ గారు ఇలాంటి పథకాలు పెట్టి చాలా హెల్ప్ చేస్తుంటే ఇలాంటి సైబర్ క్రైమ్స్ వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తూ అమౌంట్ అనేది వీళ్ళు తీసేసుకుంటున్నారు. సో అలా కాకుండా మీరు ఏదైతే కొంచెం పాటించే ముందు లేదా అమౌంట్ ఫండ్స్ రిలీజ్ చేసేటప్పుడు క్లియర్ గా ఏ దానికి మనం ఫండ్ రిలీజ్ చేస్తున్నామో లేదా మనం దేనికి ఫండ్ వేస్తున్నాము అని క్లియర్ గా చెక్ చేసుకుని అమౌంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి. మనకు అఫీషియల్ గా చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాస్ లో కానీ లేదా మనకు పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళకు అఫీషియల్ వెబ్సైట్ లో లేదా అఫీషియల్ లింక్స్ చెప్తున్నారు. సో దాన్ని మాత్రమే పాటించండి. కొన్ని నాకు కూడా నా సెల్కి 2-3 టైమ్స్ మెసేజ్ కూడా వచ్చింది, సో మన ఫండ్ రిలీజ్ చేయండి అని ఒకసారి డైరెక్ట్ మెసేజ్ వస్తుంది సెల్కి. సో అలాంటి మీరు నమ్మొద్దు, ఎవరైతే ఫండ్స్ రిలీజ్ చేయండి, మీరు ఫండ్స్ చేయండి అని చెప్పి ఎవరికి చేయాలన్నమాట. సో మీరు రిలీజ్ చేయాలనుకుంటే అఫీషియల్ గా ట్రై చేయండి. మీ స్క్రీన్ పెన్ చూస్తున్నారు ఫేక్ నాన్ ఫేక్ అని. సో దీన్ని పాటించి చేసుకోండి. అలాగే మనకి ఇప్పుడు కొన్ని ట్రస్టెడ్ యాప్స్ ఉన్నాయి, అయితే ఫోన్పే గూగుల్ పే, దాంట్లో మనకు అఫీషియల్ గానే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఒక ఫ్రెండ్స్, ఈరోజు ఇది వీడియో, ఈ వీడియో మీరు ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.